అమ్మా. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నానండి. హాయ్ శరణ్య, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే నీకు మమ్మీ తరపు నుంచి, అలాగే మన తెలుగు మామ్ ఫ్యామిలీ తరపు నుంచి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. స్టే బ్లెస్డ్. హాయ్ అండి, చాలా థ్యాంక్స్. వన్ ఇయర్ అయిపోయింది, ఇప్పుడు స్టార్ట్ చేసినట్టుంది. నాకైతే షెడ్ ఏ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్, ప్రతిరోజు లేట్గా కూర్చొని ఎడిటింగ్ చేసుకొని మీ సపోర్ట్ వల్ల ఇంత దూరం వచ్చింది. ఐ వాంట్ టు థ్యాంక్ యూ టు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ. బాయ్ అండి. నా గురించి కొంతమందికి తెలిసే ఉంటుంది, అంటే నా యూట్యూబ్ జర్నీలో నేను కొంచెం షేర్ చేశాను. కాకపోతే ఆ వీడియో చూడని వాళ్ళ కోసం మళ్ళీ నేను చెప్దాం అనుకుంటున్నాను. నా పేరు వచ్చి పుష్ప అండి. నా పేరు పుష్ప. నేను హోటల్ మేనేజ్మెంట్ చేశాను. నెక్స్ట్ వచ్చి నేను ఒక 7 ఇయర్స్ వరకు నేను జాబ్ కూడా చేశాను. 5-స్టార్ హోటల్స్లో, చాలా హోటల్స్లో నేను జాబ్ చేశాను. జాబ్ చేసిన తర్వాతనే నేను మ్యారేజ్ చేసుకున్నానండి. మా హస్బెండ్ నేమ్ వచ్చి బాబు. తను వచ్చి ఫిజియోథెరపిస్ట్, డాక్టర్. తను నాకు 2 పిల్లలండి. మా పెద్దబాబు పేరు యశస్, తను 4th స్టాండర్డ్ చదువుతున్నాడు. చిన్నబాబు పేరు శ్రీయష్, తను 1st స్టాండర్డ్ అండి. ఇది మా ఫ్యామిలీ గురించి అయితే ఇదే అండి. నేను బిఫోర్ మ్యారేజ్ వరకు నేను జాబ్ చేశాను. మ్యారేజ్ అయిన తర్వాత నేను జాబ్ని వదిలేశాను. నెక్స్ట్ ఇంకా పిల్లలతో బిజీ అయిపోయి చాలా అంటే ఒక 6 ఇయర్స్ దాకా అయితే నాకు మధ్యలో బ్రేక్ అయితే వచ్చేసింది. ఇంకా నెక్స్ట్ మనకు ఒక్కసారి బ్రేక్ వచ్చింది అంటే మళ్ళీ మనం ఆఫీస్కి వెళ్ళి పని చేయలేము. అంతేకాకుండా పిల్లల్ని చూసుకోవడం కూడా కష్టం, ఎందుకంటే ఇంట్లో మేమే ఉంటాం కాబట్టి. ఇంకా పిల్లల్ని చూసుకోవడం కూడా కష్టం కదా. కాబట్టి నేను ఆ టైంలో థింక్ చేస్తూ ఉండేదాన్ని, ఏదన్నా బిజినెస్ చేద్దామా ఇంట్లో ఉండి, లేదా ఆన్లైన్ బిజినెస్ కానీ ఏదన్నా చేద్దాము అని అనుకునేదాన్ని. కాకపోతే నాకు కరెక్ట్గా ఒక ప్లాన్ అయితే నాకు రాలేదు. ఏం చేద్దాము అనేది మాత్రం నేను ఏది కూడా ఇది చేసుకోలేదు. అంత కన్ఫ్యూజన్లో ఉండేదాన్ని నేను. మా హస్బెండ్ అయితే నాకు ఎప్పుడు సపోర్ట్ చేసేవాళ్ళు. నువ్వు ఏమన్నా చెయ్యి, నేను ఎప్పుడు కూడా నీకు సపోర్ట్ చేస్తాను అని అనేవాళ్ళు. కాకపోతే నేనే సరిగా ప్లాన్ చేసుకోకుండా అలా ఒక 2 ఇయర్స్ దాకా నేను టైం వేస్టే చేసేస్తాను. అంటే ఈ బిజినెస్ బాగుంటుందా, ఇది చేద్దామా అది చేద్దామా అని చెప్పేసి నేను ఆ టైంలో యూట్యూబ్ అయితే నేను చూస్తూ ఉండేదాన్ని. నాకు కుకింగ్ అనేది నా ప్యాషన్ అండి, నాకు చాలా ఇష్టం. నేను అన్ని కూడా కొత్త కొత్త రెసిపీస్ని ట్రై చేస్తూ ఉంటాను, నా ఓన్గా ట్రై చేస్తూ ఉంటాను. అలాగే ఎక్కడైనా చూసినా కూడా, ఎక్కడైనా రెస్టారెంట్కి వెళ్ళి తిన్నా కూడా, నేను ఆ రెసిపీ నాకు నచ్చితే నేను అడుగుతాను వాళ్ళని ఎలా చేశారని అడిగి కనుక్కొని నేను ఇంటికి వచ్చిన తర్వాత నేను ట్రై చేస్తాను. అలాగే ఆ రెసిపీలోనే కొంచెం చేంజెస్ చేసి ఇంకొంచెం కొత్తగా కూడా నేను ట్రై చేస్తూ ఉంటాను. ఈ రకంగా నాకైతే కుకింగ్ అనేది చాలా ప్యాషన్ అండి. యూట్యూబ్ ఛానల్స్ అయితే కుకింగ్ ఛానల్స్ చూసేదాన్ని. నాకు అసలు బ్లాగ్స్ ఉంటాయని, ఇలా ఇన్ని ఛానల్స్ ఉంటాయని కూడా నాకు తెలీదు. నాకు అప్పుడు తెలిసిందల్లా ఒక 2-3 ఛానల్సే నాకు తెలుసు. ఆ 2-3 ఛానల్స్లోనే నేను కుకింగ్ వీడియోస్ అవన్నీ కూడా నేను చూసేదాన్ని. నాకు లాస్ట్ ఇయర్ అనుకుంటాను March 10th, ఆ టైంలో నాకు సజెస్టెడ్ వీడియోస్లో, రికమెండెడ్ వీడియోస్ అని వస్తాయి కదండి, దాంట్లో నాకు ఇండియన్ బ్లాగర్ సోమాలి అని, తను బెంగళూరులో ఉంటారు, హిందీ బ్లాగర్. తన వీడియో నాకు సజెస్టెడ్ దాంట్లో వచ్చింది. నేను ఫస్ట్ టైం నేను ఓపెన్ చేశాను. అంటే నాకు అప్పటి వరకు బ్లాగ్స్ ఉంటాయి, ఇలాంటి వీడియోస్ ఉంటాయని కూడా నాకు తెలీదు. నేను జస్ట్ యూట్యూబ్ అంటే కుకింగ్ ఇలాంటివి ఉంటాయని అవే నేను చూసేదాన్ని, అవే నాకు తెలుసు. తన ఛానల్ని ఒక్క వీడియో నేను ఓపెన్ చేశాను.
అసలు ఎంత బాగా నచ్చిందంటే, ఆ రోజు నేను మార్నింగ్ 10 o'clock ఎప్పుడు నేను ఆ ఛానల్ ని ఓపెన్ చేశాను, నెక్స్ట్ ఈవినింగ్ వరకు కంటిన్యూస్ గా ఒక 25-26 వీడియోస్ కంటిన్యూస్ గా తన అన్ని కూడా వీడియోస్ ఒకదాని తర్వాత ఒకటి చూస్తూనే ఉన్నాను. అంటే తన వీడియోస్ అన్ని చాలా లెంగ్తి వీడియోస్ అండి, ఒక్కొక్క వీడియో వచ్చి 20 minutes to 25 minutes ఇలా ఉంటాయి, చాలా బాగున్నాయి. అసలు ఎంత నాకు ఎంత మోటివేట్ అయ్యాను అంటే తన వీడియోస్ ని చూసి. అంటే తను అన్ని కూడా డైలీ రొటీన్స్ ఇవన్నీ కూడా తను బాగా చూపిస్తారు. అంటే నేను ముందు నుంచి ఇంటిని నీట్ గానే పెట్టుకునేదాన్ని, అన్ని కరెక్ట్ గా టైంకి అన్ని చేసుకునేదాన్ని. కాకపోతే తన్ని చూసాక నాకు ఇంకా ఎక్కువ మోటివేట్ అయ్యి ఇంకా కొన్ని కొన్ని తనని చూసి నేర్చుకున్నాను కూడా. అంటే ఫ్రిడ్జ్ ని ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి, మనం వెజిటబుల్స్ ని ఎలా ఆర్గనైజ్ అంటే ఎలా క్లీన్ చేసుకొని స్టోర్ చేసుకోవాలి, ఇట్లాంటివన్నీ కూడా తన వీడియోస్ చూసే నేను నేర్చుకున్నాను. ఇంకా రెగ్యులర్ గా తన వీడియోస్ చూస్తూ ఉండదాన్ని, ఆ 4 days కంటిన్యూస్ గా అయితే నేను చూశాను. నాకు అనిపించింది ఆ టైంలో, అంటే ఒక ఛానల్ ఇంత మోటివేట్ చేయగలుగుతుందా, మనం ఎందుకు ఇలా స్టార్ట్ చేయకూడదు. కుకింగ్ అనేది నా ప్యాషన్, నాకు తెలిసిన ఇప్పుడు అందరికీ అన్ని రెసిపీస్ అయితే తెలియకపోవచ్చు కదండి, కొంతమందికి కొన్ని రెసిపీస్ తెలుస్తాయి, కొంతమందికి కొన్ని రెసిపీస్ తెలియకపోవచ్చు కదా. అదే నేను ఎందుకు కుకింగ్ ఛానల్ ని స్టార్ట్ చేయకూడదు అనుకుని నేను మా హస్బెండ్ తో షేర్ చేశాను. తను చాలా బాగా నన్ను సపోర్ట్ చేశారు, చెయ్యి నీకు కూడా టైం అనేది ఇది అవుతుంది, పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, ఇంకా నువ్వు ఇంట్లో ఖాళీగా ఉంటావు, ఏదో ఒకటి నీకంటూ మనీ వచ్చినా రాకపోయినా సరే నువ్వు ఖాళీగా ఉండకుండా నీకు తెలిసింది ఇంకొక నలుగురికి చూపించు అని చెప్పి తను చాలా ఎంకరేజ్ చేశారు. ఆ రోజే మేము అంటే March 15th ఆ రోజు థర్స్డే గురువారం, నాకు బాబా అంటే చాలా ఇష్టం మీకు తెలుసు కదా, నాకు అది సెంటిమెంట్ గా కూడా అనిపించింది. ఆ రోజే అసలు మాకు ఛానల్ నేమ్ కూడా మాకు తెలియదు, మేము ఏమీ డిసైడ్ చేసుకోలేదు, అసలు యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి తెలీదు, అసలు వీడియోస్ ఎలా షూట్ చేయాలి తెలీదు, ఎలా అప్లోడ్ చేయాలి తెలీదు, అసలు దాని గురించి మాకు ఏమీ తెలియదండి. జస్ట్ మా హస్బెండ్ కొన్ని టెక్ ఛానల్స్ అప్పుడు చూసి ఒక 10 minutes లో ఛానల్ అయితే ఓపెన్ ఇది చేశారు. కాకపోతే మాకు ఆ టైంలో కన్ఫ్యూజ్ అయ్యాం, అంటే ఛానల్ పేరు ఏం పెడదాము అని. తను ఈ ఛానల్ నేమ్ కూడా మా హస్బెండ్ తనే సెలెక్ట్ చేశారు. తెలుగు మామ అనేది కొంచెం ట్రెడిషనల్ గా ఉంటుంది, మోడర్న్ గా ఉంటుంది, కాబట్టి ఈ నేమ్ అయితే అందరికి బాగా ఈజీగా అంటే అందరు కూడా ప్రొనౌన్స్ చేయగలరు, అంతేకాకుండా అందరు కూడా నచ్చుతుందా అన్న ఇదితో మేము తెలుగు మామ అనే ఛానల్ అయితే మేము స్టార్ట్ చేస్తాము. ఆ రోజు గురువారం స్టార్ట్ చేస్తామండి. నెక్స్ట్ డే మార్నింగ్ ఛానల్ స్టార్ట్ చేస్తాగానే నాకు ఏం తెలియలేదు అసలు ఎలా చేయాలి అని. అప్పటికి నా దగ్గర అంటే ఫస్ట్ ఆ రోజే కదా మేము ఛానల్ స్టార్ట్ చేసింది, ట్రైపాడ్ లేదు, నా దగ్గర కెమెరా ఏమీ లేదు, జస్ట్ నా మొబైల్ ఉండేది, మైక్రోసాఫ్ట్ ఒక మొబైల్ ఉండేది నా చేత, క్లారిటీ కూడా అది అంతగా సరిగా లేదు. ఆ కెమెరా పట్టుకొని ఇంకా నేను హౌస్ టూర్ అని చెప్పి హౌస్ టూర్ స్టార్ట్ చేసేసాను. నాకు అప్పుడు వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి తెలీదు, అసలు ఎలా మాట్లాడాలి తెలీదు, ఎలా కెమెరా ఎలా మొబైల్ ని పట్టుకొని షూట్ చేయాలి తెలీదు, ఏమీ తెలియదు నాకు. జస్ట్ అలానే ట్రై చేసుకుంటూ వెళ్ళిపోయాను. హౌస్ టూర్ మొత్తం కూడా మా ఇంటిని అయితే మొత్తం నీట్ గా షూట్ చేసేసాను, అంటే షూట్ చేసేటప్పుడే నేను వాయిస్ కూడా ఇచ్చేసాను, మాట్లాడేస్తాను. అంతా షూట్ చేసిన తర్వాత మా హస్బెండ్ నాకు ఇంకా షూట్ మొత్తం చేసిన తర్వాత ఇంకా నాకు ఇదే అయిపోయింది, మా హస్బెండ్ ఎప్పుడు వస్తారు క్లినిక్ నుంచి, ఆ వీడియోని ఎప్పుడు చూపించాలి అని అయితే నాకు చాలా ఇది అనిపించింది. ఆఫ్టర్నూన్ తను వచ్చారు, వచ్చిన తర్వాత తను నాకు వీడియోని చూపించాను. ఫస్ట్ ఆ వీడియోని చూసిన 2nd minute లోనే తను అన్నారు, నీ వాయిస్ బాగుంది, విడిగా కంటే వీడియోస్ లో అయితే నీ వాయిస్ చాలా బాగుంది, ఇంకా ఇంప్రూవ్ చేసుకో, బాగుంది, ఇంకొంచెం చేంజెస్ అయితే చేసుకోవాలి, కెమెరాని అదే ఫోన్ ఎలా పట్టుకోవాలి అన్ని కూడా తనే చెప్పారు. అంటే చాలా మీరు నా ఫస్ట్ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది అసలు నేను ఎలా మాట్లాడాను, చాలా మీకు షేక్ అవుతూ ఉంటుంది వీడియో మొత్తం, ఎందుకంటే నాకు అసలు మొబైల్ ఎలా పట్టుకొని షూట్ చేయాలో కూడా ఆ టైంలో నాకు తెలియదు కదా, కాబట్టి చాలా ఇదే అవుతుంది. ఆ వీడియోని అసలు అప్లోడ్ చేద్దామా వద్దా అనుకున్న ఇదిలో ఉన్నప్పుడు మా హస్బెండ్ చెప్పారు, ఫస్ట్ వీడియో కదా చాలా కష్టపడి ఇదిగా చేసావు, నువ్వు అది చూసినప్పుడైనా నీకు మెమరీ అనేది ఉంటుంది, నీకు గుర్తుంటుంది, నీ ఫస్ట్ వీడియో కదా డిలీట్ చేయొద్దు, ఇది మనం అప్లోడ్ చేద్దాం, అది వ్యూస్ వచ్చినా రాకపోయినా కూడా పర్వాలేదు, నీకు అది మెమరీ లాగా ఉంటుంది అని చెప్పి మేము అది అప్లోడ్ చేసాము. ఫస్ట్ వీడియో అండి, మీరు చూడాలి అంటే ఆర్గనైజేషన్ వీడియోస్ లో అంటే రెండు ఉంటుంటాయి, నాది హౌస్ టూరు ఫస్ట్ వీడియో ఉంటుంది, ఫస్ట్ది ఉంటుంది హౌస్ టూరు, అందులో అదేనండి నా వీడియో ఫస్ట్ది. ఈ రకంగా అయితే ఛానల్ స్టార్ట్ చేసాము. ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఏం వీడియోస్ చేయాలో తెలియలేదు. నెక్స్ట్ డే వెళ్ళి ఒక ట్రైపాడ్ చిన్న ట్రైపాడ్ అయితే మేము కొనుక్కొని వచ్చేస్తాము. ఇంకా కెమెరా అంటే మనకి ఏమీ తెలియకుండానే మళ్ళీ దాని మీద మనం
ఇన్వెస్ట్ చేయడం వేస్ట్ కదా అనిపించింది నాకు. అంటే మనకి అన్ని నేర్చుకున్న తర్వాత అప్పుడు కెమెరా కానీ ఏదైనా తీసుకొని ఇంకా అంటే కుకింగ్ కి సంబంధించి ఇంకా ఏదన్నా ఇది చేసుకుందాము అనుకున్నాను. కాబట్టి నేను నా దగ్గర ఉన్న వాటితోనే నీట్ గా చూపించడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే నేను నా ఫేస్ అయితే ఏమి చూపించలేదు, జస్ట్ కుకింగ్ వీడియోస్ చేశానండి. సింగిల్ రెసిపీస్ ఓన్లీ 2 మినిట్స్ 3 మినిట్స్ ఈ రకంగా నేను వీడియోస్ చేశాను. అలా నేను ఒక 10 డేస్ 15 డేస్ చేస్తుంటాను. వ్యూస్ అయితే రాలేదు. ఆబ్వియస్లీ ఎవరికైతే స్టార్టింగ్ అయితే ఎవరికి వ్యూస్ రావండి, ఎందుకంటే అసలు మన ఛానల్ ఉంది అనేది కూడా ఎవరికి తెలియదు కదా, కాబట్టి వ్యూస్ అయితే లేదు. నెక్స్ట్ నెమ్మది నెమ్మదిగా కొంచెం కొంచెంగా సబ్స్క్రైబర్స్ అయితే స్టార్ట్ అయ్యారు. ఫస్ట్ సబ్స్క్రైబర్స్ అంతా ఫ్యామిలీ, అలాగే తెలిసిన వాళ్ళు, ఫ్రెండ్స్ ఇలా నాకు సబ్స్ అయ్యారు. నెక్స్ట్ నేను ఒక వ్లాగ్ చేశాను, ఒక ఫుల్ డే వ్లాగ్ అని చెప్పి నా ఫస్ట్ వ్లాగ్ అది. నాకు ఇప్పటికి కూడా వీడియో చూస్తే చాలా నచ్చుతుంది, నేనైనా చేసింది అనిపిస్తుంది, అంత బాగా వచ్చింది. అంటే ఫస్ట్ వ్లాగ్ నాది అది. అది ఒక్కటి కొంచెం అంటే ఆ టైంలో ఒక 200 వ్యూస్ వచ్చింది అంటే నాకు చాలా గ్రేట్, ఎందుకంటే రోజు వచ్చేది నాకు ఒక 50 వ్యూస్ లేకపోతే 60 వ్యూస్ అలా వచ్చేది. కానీ ఈ వీడియోకి వచ్చి నాకు 200-250 వ్యూస్ దాకా వచ్చాయి. నాకు అక్కడ నాకు చాలా ఇది అనిపించింది, అంటే బ్లాగ్స్ ని ఎక్కువగా లైక్ చేస్తున్నారు అనిపించింది. ఇంకా నెక్స్ట్ నేను రెసిపీస్, నాకు తెలిసిన రెసిపీస్ ని బ్లాగ్స్ లో ఇంక్లూడ్ చేసేసి ఫుల్ డే బ్లాగ్ అని లేకపోతే ఈవినింగ్ బ్లాగ్, ఆఫ్టర్నూన్ బ్లాగ్ ఈ రకంగా నేను బ్లాగ్స్ చేయడం అయితే నేను స్టార్ట్ చేసేసానండి. అప్పటి నుంచి అప్పుడు స్టార్ట్ చేస్తుంది. నేను ఈ రోజు వరకు అయితే నేను ఎప్పుడు కూడా ఇది ఇవ్వలేదు. అంటే కాకపోతే నాకు అప్పుడప్పుడు కొంచెం బాధ అనిపించేది కొన్ని కొన్ని కమెంట్స్, స్టార్టింగ్ అంతా కూడా కొన్ని నెగిటివ్ కమెంట్స్ అయితే వస్తుంది. అంటే సోషల్ మీడియాలో ఉన్నప్పుడు పాజిటివ్ కమెంట్స్ ఎలాగో నెగిటివ్ కమెంట్స్ కూడా కామన్ అండి. నేనైతే రెండింటిని ఈక్వల్ గానే తీసుకుంటాను. అవి చూసినప్పుడు కొంచెం బాధ అనిపించేది. నేనైతే అవి డిలీట్ చేసేస్తాను, మాక్సిమం నేను డిలీట్ చేస్తాను. దాని గురించి కూడా నేను థింక్ చేయను, ఎందుకంటే మనం సోషల్ మీడియాలో ఉన్నప్పుడు పాజిటివ్ కమెంట్స్ ని మనం ఏ రకంగా తీసుకుంటామో నెగిటివ్ కమెంట్స్ ని కూడా సేమ్ అదే రకంగా మనం తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఎక్కువ రియాక్ట్ అవ్వకూడదు అని నేను అప్పుడు డిసైడ్ అయిపోయాను. మా హస్బెండ్ కూడా, తను కూడా చాలా సపోర్ట్ చేశారు, తను కూడా చెప్తారు ఇవన్నీ పట్టించుకోవద్దు, ఇవన్నీ కామన్, దీని గురించి నువ్వేమీ పట్టించుకోవద్దు అని చెప్పి తను కూడా బాగా ఎంకరేజ్. అలాగే ఇంకా మా పిల్లల గురించి చెప్పాలంటే చాలా సపోర్ట్ చేస్తారండి. అంటే చిన్న పిల్లల్ని పెట్టుకుని మనం వీడియోస్ చేయడం అంటే చాలా కష్టం. మా పిల్లలు అర్థం చేసుకుంటారు. నేను కెమెరా పట్టుకోవడం స్టార్ట్ చేసిన వెంటనే పాపం సైలెంట్ అయిపోతారు, కామ్గా వాళ్ళ పని వాళ్ళు చేసేసుకుంటారు. అంటే నన్ను డిస్టర్బ్ అనేది చేయరు. ఇంతకుముందు నేను ఛానల్ స్టార్ట్ చేయకముందు ఉన్న పుష్ప వేరు, ఇప్పుడు ఛానల్ స్టార్ట్ చేసి ఒక యూట్యూబర్ అయిన తర్వాత ఇప్పుడు ఉన్న పుష్ప వేరు. నాలో చాలా చేంజెస్ వచ్చింది. చేంజెస్ అంటే నాలో కాన్ఫిడెన్స్ అనేది బాగా పెరిగిందండి. ఇది వరకు అయితే నాకు అంత కాన్ఫిడెన్స్ అయితే నాకు, అంటే నేను జాబ్ చేసినా కూడా ఇంత కాన్ఫిడెంట్ అయితే నేను లేను. ఇప్పుడు నేను ఏదైనా కూడా నేను ఫేస్ చేయగలను అన్న కాన్ఫిడెన్స్ అయితే నాకు వచ్చింది. అంతేకాకుండా నాకు ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా మంచి మంచి ఫ్రెండ్స్ అయితే మీరు దొరికారండి. నాకు మీ కమెంట్స్ అన్ని చూసుకుంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఒకసారి నాకు ఏడుపు కూడా వస్తుంది, ఎందుకంటే ఇంత బాగా నన్ను మీలో మీ ఫ్యామిలీ మెంబర్గా ట్రీట్ చేస్తారు మీరు, అలానే చేస్తున్నారు. ప్రతి వీడియోకి కమెంట్ పెడతారు. అంటే చాలా మంది మీకు అసలు పెట్టాల్సిన అవసరం కూడా లేదండి, మీరు జస్ట్ వీడియో చూసేసి స్కిప్ చేసేసి లైక్ మీకు నచ్చితే ఒక లైక్ చేసేసి ఇది చేయొచ్చు. కానీ కంపల్సరీ నాకు ఫస్ట్ స్టార్టింగ్ లో ఎవరెవరు ఫాలో అయ్యారో ఇప్పటికి ఈ రోజు వరకు కూడా వాళ్ళందరూ నాకు మెసేజ్ చేస్తారు. నేను వెయిట్ చేస్తూ ఉంటాను, వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఒక 1 అవర్ నేను నా మొబైల్ పెట్టుకునే ఉంటాను, ఎందుకంటే నాకు అప్పటి నుంచి ఫాలో అయిన వాళ్ళందరూ మెసేజెస్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. అందరూ వచ్చిన తర్వాత వాళ్ళ కమెంట్స్ చూసి రిప్లై ఇస్తున్నంతసేపు నేను నవ్వుతూనే ఉంటుంది, నా ఫేస్ వచ్చి స్మైల్ చేస్తూనే ఉంటాను. మా హస్బెండ్ అంటారు ఏంటి ఇంత నవ్వుతా ఉన్నావు, తనకి నా సబ్స్క్రైబర్ నాకు రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా తనకు తెలుసు, తన వాళ్ళ నేమ్స్ అన్ని తెలుసు. తను అడుగుతారు మీ ఫ్రెండ్ వీళ్ళు కమెంట్ చేస్తారా, వాళ్ళు కమెంట్ చేస్తారా, ఏం కమెంట్ చేస్తారని. అంటే ప్రతిది కూడా తను చదువుతారు, తను చూస్తారు, ప్రతి వీడియో చూస్తారు, అన్ని చేస్తారు. కానీ మీరు ఇచ్చే ఈ సపోర్ట్ కానీ ఈ ఎంకరేజ్మెంట్ కానీ నేను లైఫ్లో ఎప్పుడు మర్చిపోలేనండి. మీరు ఈ రకంగా నాకు సపోర్ట్ చేయబట్టే నేను ఈ 1 ఇయర్కి నేను ఫినిష్ చేసుకోగలిగాను. అలాగే నేను నా ఛానల్లో సబ్స్క్రైబర్స్ని హైడ్ చేశాను. చాలా మంది అడిగారు ఎందుకు హైడ్ చేశారని. నేను ఒక టార్గెట్ అనేది పెట్టుకున్నానండి, నాకు ఇంత సబ్స్క్రైబర్స్ రావాలి, ఇంత వచ్చిన తర్వాతనే నేను దాన్ని హైడ్ తీద్దాం అనుకుంటున్నాను. నేను ఈ రోజు ఇప్పుడు చెప్తున్నాను, నాకు ఇప్పుడు ఉన్న సబ్స్క్రైబర్స్ వచ్చి 13,505
13,505 మంది నాకు ఇప్పుడు సబ్స్క్రైబర్స్ ఉన్నారు. కాకపోతే అంత మంది సబ్స్క్రైబర్స్ ఉన్నా దానికి తగ్గట్టు అయితే వ్యూస్ ఎవరికి రావు. ఎవరికో కొంతమందికి వస్తాయి, కానీ అందరికీ అయితే రావండి. అన్ని వీడియోస్ చూడరు, అందరూ చూడరు. ఎవరికి యూస్ అయిన వీడియోస్ వాళ్ళకి ఆ టైటిల్ చూస్తేనే వాళ్ళకి అర్థమవుతుంది ఈ వీడియో మనకి యూజ్ అవుతుందా లేదా అని. ఆ టైటిల్ ని చూసే వాళ్ళు ఓపెన్ చేస్తారు. ఆ రకంగా అయితే వ్యూస్ వస్తాయి. నేను ఇంకా అదే నా మెయిన్ ఇప్పుడు నా ముందున్న టార్గెట్ ఏంటి అంటే, నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలి, మీ అందరికీ యూజ్ అయ్యే వీడియోస్ చేయాలనే నాకు ఇది అండి. నేను ఏదో ఒక వీడియో అయితే నేను ఎప్పుడు అప్లోడ్ చేయాలనుకోను. అంటే ఏదో ఒకటి చూపించేసేసి ఇది అయిపోయింది, ఈరోజు వీడియో అయిపోయింది, ఇన్ని వ్యూస్ వచ్చాయని మాత్రం నేను ఎప్పుడు కూడా నేను థింక్ చేయను. నేను చేసే ప్రతి వీడియోని 1-10 సార్లు థింక్ చేసుకుంటాను. అది మీకు ఏదన్నా అందులో కొంచెమైనా మీకు యూజ్ అవుతుందా, దానివల్ల మీకు ఉపయోగపడుతుందా అని థింక్ చేసే నేను వీడియోని అయితే నేను అప్లోడ్ చేస్తాను. మాక్సిమం నా వీడియోస్లో వచ్చే కమెంట్స్ అన్నీ కూడా నాకు చాలా ఇది అనిపిస్తాయండి. ఎందుకంటే చెప్తారు మీ వీడియోస్ వల్ల మేము కొంచెం నేర్చుకున్నాము, అంటే పూజ చేయడం నేర్చుకున్నామని, ఇల్లు నీట్గా పెట్టుకోవడం నేర్చుకున్నాము, టైం మెయింటైన్ చేయడం నేర్చుకున్నాము. ఇవన్నీ కమెంట్స్లో చూస్తుంటే నాకు చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. నేను అనుకుంటాను ఒకవేళ నేను ఛానల్ పెట్టకపోతే ఇంతమంది మంచి ఫ్రెండ్స్ నాకు దొరికేవాళ్ళ, నేను ఇంత బాగా కాన్ఫిడెంట్గా అయ్యుండేదన్న అనే అని నా మీద నాకు ఇంత అంటే ఏమంటారు నమ్మకం ఉంటుంది కదా, అదంతా నాకు వచ్చేదని అయితే నేను అనుకుంటాను. ఇదంతా కూడా యూట్యూబ్ వల్ల. నేను చాలా మంది భయపడుతూ ఉంటారు, అంటే యూట్యూబ్ అనేది కొంచెం బ్యాడ్ ఒపీనియన్లోనే ఉంటారు. అలా ఏమీ కాదండి, మనం చూసేదాన్ని బట్టి మనకి ఉంటుంది. నేను చెప్పేది అయితే ఇది, నాకు స్టార్టింగ్లో అయితే నాకు తెలిసిన కొంతమంది ఫ్రెండ్స్ కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తానగానే నన్ను కొంచెం ఇదిగానే చూశారు, ఎందుకు ఛానల్ స్టార్ట్ చేస్తావు, యూట్యూబ్ అంటే అది మంచిది కాదు కదా అన్నట్లే వాళ్ళు మాట్లాడారు కూడా. నేను చాలా హర్ట్ అయ్యాను ఆ టైంలో. కాకపోతే నెక్స్ట్ నా వీడియోస్ చూసిన కొద్దీ వాళ్ళే ఇంప్రెస్ అయ్యి వాళ్ళే నన్ను ఎంకరేజ్ చేశారు. వాళ్ళు చెప్తారు ఈ రెసిపీ చేసి చూపించు, బాగుంటుంది, నువ్వు నెక్స్ట్ ఇలాంటి వీడియోస్ చేసి చూపించు, ఈ ప్లేస్కి వెళ్ళి షూట్ చేసి చూపించు అని వాళ్ళే నాకు చాలా మంచి మంచి సజెషన్స్ అయితే ఇచ్చారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఏం కావాలి చెప్పండి, మన మీద నెగిటివ్గా ఉన్న వాళ్ళే పాజిటివ్గా అయ్యి మనకి సపోర్ట్ చేస్తుంటే ఇంకేం కావాలి చెప్పండి లైఫ్లో. ఇది అయితే ఇది అండి నా యూట్యూబ్ స్టోరీ అయితే ఇది. నేను చెప్పాలనుకుంటే ఏమంటే, ఇంకా మీరు ఇప్పటి వరకు నాకు ఎలా సపోర్ట్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తున్నారో అలాగే మీ సపోర్ట్ అనేది నాకు ఎప్పుడు కావాలండి. మీ సపోర్ట్ లేకుండా అసలు ఒక్క స్టెప్ అనేది కూడా నేను యూట్యూబ్లో నేను వేయలేను. మీ సపోర్టు, మీ లవ్ అండ్ ఎఫెక్షన్ ఎప్పుడు కూడా నాకు ఇలానే ఉండాలి. ఈ 13,000 సబ్స్క్రైబర్స్తో అయితే మన ఛానల్ ఆగిపోకూడదండి. ఇంకా మంచి మంచి సబ్స్క్రైబర్స్ అంటే ఇంకా బాగా ఛానల్ గ్రో అవ్వాలి. ఇప్పుడు అంటే ఇప్పుడు మన ఛానల్ వచ్చి ఓకే, అంటే రోజుకు ఒక 3,000-2,000 వ్యూస్ అయితే వస్తున్నాయి, అక్కడితో అయితే ఇది కాదు కదండి. ఎందుకంటే మనకి వ్యూస్ పెరిగే కొద్దీ ఇంట్రెస్ట్ అనేది వస్తుంది, ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలనిపిస్తుంది. నేను ప్రతి వీడియోలో చెప్తుంటాను కదా, నా వీడియోని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అని ఎందుకు చెప్తూ ఉంటాను అంటే, మీరు చేసే ఒక్కొక్క లైక్ అనేది మాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. దీనివల్ల మాకు ఇంకా మంచి మంచి వీడియోస్ అనేవి చేయాలనిపిస్తుంది. కాబట్టి ప్రతి వీడియోలో చెప్పేది అదేనండి. మీ కమెంట్స్ చూసినప్పుడు ఎంత ఇది అనిపిస్తుంది అంటే మాకు చాలా హ్యాపీ. అసలు ఇంకా ఏ విషయంలో ఆనంద హ్యాపీ అనిపిస్తుంది. కాబట్టి ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలనే ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. కాబట్టి మీరు ఒట్టిగా వీడియో చూసి అలా వదిలేయదండి. మీకు నచ్చలేదు అంటే మీరు కమెంట్ చేసి చెప్పండి, మీరు ఇది బాగా చేయలేదు, ఇది ఇంప్రూవ్ చేసుకోండి అని. తప్పకుండా ఇంప్రూవ్ చేసుకుంటాను, నేనైతే చేసుకుంటానండి. ఏమన్నా సజెషన్స్ ఇవ్వాలన్నా కూడా మీరు ఇవ్వండి, నేనైతే ఏమి ఫీల్ కాను. మీరు ఏమి అంటే కొంతమంది ఫీల్ అవ్వచ్చేమో, నేనైతే ఫీల్ కానండి. నా కమెంట్ సెక్షన్లో మీరు మెన్షన్ చేయండి, మీరు ఇది సరిగా చేయలేదు, ఇందులో ఇంప్రూవ్ చేసుకోండి అనండి. కంపల్సరీగా నేను చేంజ్ చేసుకుంటాను. ఈ హ్యాపీనెస్ నేను అంటే ఇప్పుడు నేను ఎంత హ్యాపీగా ఉన్నాను అనేది అంతా కూడా మీరంతా నా ఫ్యామిలీ అండి. కాబట్టి నా ఫ్యామిలీ మెంబర్స్తో నేను షేర్ చేసుకుంటున్నాను.